జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కరోనా బారి నుండి త్వరగా కోలుకోవాలని జనగామ జిల్లా రైతు సమన్వయ సమితి కన్వీనర్ ఇరి రమణారెడ్డి ఆధ్వర్యంలో కొడవటూరు శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయం వద్ద 101 కొబ్బరికాయలు కొట్టారు. ఈ కార్యక్రమానికి పిఎస్సిఎస్ బచ్చన్నపేట మండల చైర్మన్ పులిగిల్ల పూర్ణచందర్, సర్పంచులు సతీష్ రెడ్డి, మధుప్రసాద్, టిఆర్ఎస్ మండల నాయకులు గిరిబోయిన అంజయ్య, చల్ల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కరోనా పాజిటివ్ వచ్చినదన మేము అందరం మా బచ్చన్నపేట అందరూ కలిసి ఎమ్మెల్యే గారు ఆయుర ఆరోగ్యాలతో తొందరగా కోలుకొని మా కాన్స్టిట్యూన్సీకి రావాలని చెప్పి కోరుకుంటూ సిద్ధేశ్వర స్వామికి అభిషేకం చేయించడం జరిగింది. అలాగే ఇంత తొందరగా కోరుకుంటే అంత తొందరగా మా చేనులకు కూడా నీళ్ళు వస్తాయనే ఒక ఆకాంక్ష మా అందరికి ఉన్నది. కాబట్టి దానికి అనుగుణంగానే మేము ఈరోజు 122 కొబ్బరికాయలు కొట్టి సిద్ధేశ్వర స్వామిని వేడుకుంటున్నాం. ఎంత తొందరలో మా ఎమ్మెల్యే గారు మా కాన్స్టిట్యూన్సీకి వచ్చినంత మంచిదని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ. మా ముత్తిరెడ్డి గారు తొందరగా రావాలని సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈ కొండటూరు గ్రామస్తులు అందరూ కూడా వేడుకుంటూ కొబ్బరికాయలు కొట్టడం జరుగుతుంది. మా దేవుడైనటువంటి ముత్తిరెడ్డి ఆయరెడ్డి గారికి కరోనా పాజిటివ్ వచ్చిందని మేమందరము ఊరూరు గ్రామ గ్రామాన అందరము మంచి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇవాళ చెరువులు గుడ్డలు కూడా మా సార్ రావాలని కోరుకుంటున్నాయి. ఎందుకనంటే ఇవాళ రైతు రాజు కావాలన్న ఉద్దేశంగా మా చెరువు గుంటలు నింపి అందరు రైతులలో ఆపద్బంధువుడైన మా ఎమ్మెల్యే గారు వచ్చి ఆయుర ఆరోగ్యంతో ఉండాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఆయుర ఆరోగ్యంతో ఉండి మాకు రావాలని కోరుకుంటూ ఇక్కడ అభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా 120 కొబ్బరికాయలు కూడా మా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో కొట్టడం జరుగుతుంది. ఈ జై కేసీఆర్, జై ముత్తిరెడ్డి.